కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో శ్మశాన వాటికకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ మహేందర్ రెడ్డి, జడ్పీటీసీ మోహన్ రెడ్డి, వైఎస్ ఎంపీపీ రవీందర్ రావు. గ్రామంలో శ్మశాన వాటికకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ నిధులు ఎన్ఆర్ఐస్ కిందకెళ్ళే ఇస్తారు, పది లక్షల రూపాయలు. కావున శ్మశాన వాటి దాకాకు ఇలా భూమి పూజ చేసాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్ఐస్ ఫండు, గతంలో సోనియా గాంధీ ఎన్ఆర్ఐ స్కీమ్ పెట్టింది, దానివల్లనే మనకి ఎన్ఆర్ఐ స్కీమ్ రావడం జరుగుతుంది. కావున మనం ఈ యూటిలైజ్ చేసుకొని ప్రతి ఊళ్ళో కూడా శ్మశాన విధానం కట్టాలని మన సీఎం గారు కేసీఆర్ గారు ఆశల మేరకు ఈరోజు మన గ్రామంలో కూడా భూమి పూజ చేయాలండి. కావున నేను అందరు సహకరించి త్వరలో అందరు సహకరిస్తే ఇంకేమైనా 10 లక్షలు ఇచ్చారు, ఇంకేమైనా తక్కువ వచ్చి కూడా దాతలతో కూడా చేసుకోవాలని చెప్పడం జరిగింది. కావున దాతలు కూడా ముంగటికి వచ్చి సహాయం చేయాలని గ్రామ సర్పంచ్గా గిరెడ్డి మహేందర్ రెడ్డి కోరుతున్నాను. పోసానిపేట గ్రామంలో వైకుంఠధామం ఏర్పాటుకు ముగ్గు పోయడం జరిగింది. దీనికి మన ఎంపీడీఓ గారు, సర్పంచ్ గారు, ఎంపీపీ గారు మరియు గ్రామ ప్రజలు వీధ మన వైఎస్ ఎంపీపీ అందరు హాజరు కావడం జరిగింది. ఇక రాజకీయాలకు అతీతంగా ఊరు డెవలప్ చేసుకోవాలని కోరుకు ముగిస్తున్నాం. పోసానిపేట గ్రామంలో శ్మశాన వాటిక భూమి పూజ కార్యక్రమం జరిగింది. అయితే గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎన్ఆర్ఈజే స్కీమ్ను ఏదో పనికిరాని పథకాలకు పెడుతుండే, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈ నిధులను దుర్వినియోగం కాకుండా మంచి పథకాలకు పెడదామనే ఉద్దేశంతో హరితారం కావచ్చు, లేకపోతే ఇవాళ శ్మశాన వాటికలు కావచ్చు, ఇవాళ స్వచ్ఛ తెలంగాణ కావచ్చు. కాబట్టి ఏ ప్రభుత్వమైనా ప్రజల నిధులే, ఆ నిధులను ఏ స్కీమ్లకు ఉపయోగించాలి, ప్రజలకు ఎంతవరకు అవి వినియోగపడతాయి అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ప్రజలకు శ్మశాన వాటిక లేకపోతే చాలా ఊర్లలో గొడవలు అవుతున్నాయి, ఇబ్బంది అవుతున్నాయి, ఎక్కడో సొంత